జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గండడు కుమర భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గండడు కుమర భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాతిరేక రామప్ప కాకతీయ కళా ప్రభల కాతిరేక రామప్ప గోల్గొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ భావజాల కోసం దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా కృషి చేసినారు గొప్ప మహానీయులు ఆచార్య ప్రొఫెసర్ ముత్తపల్లి జయశంకర్ సార్ గారికి జిల్లా ప్రజాపరిషత్ పక్షాన మా జిల్లా పరిషత్ సభ్యుల పక్షాన జిల్లా పరిషత్ సిబ్బంది అందరి పక్షాన కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం స్వయం పరిపాలన మనం స్వయం పాలన ఏర్పడిన తర్వాత శాసిస్తామని అనుకున్నారు అదేవిధంగా సమైక్యాంధ్ర పాలనలో యాచిస్తున్నామని చెప్పేసి ఒక రెండు నినాదాలు ఏదైతే ఉన్నాయో నీళ్ళ గోస అనేది ఉండదు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని చెప్పారు నిజాం పరిపాలన కాలంలో గొలుసుకట్టు చెరువులు చాలా ఉండే అవన్నీ కూడా నాశనం చేసారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా నింపుకుంటే గ్రామీణ వ్యవస్థ గ్రామీణ ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధి జరిగి వారందరూ కూడా సశ్యశ్యామలంగా ఉంటారని చెప్పారు దానికి అనుగుణంగా వారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి గుంట ప్రతి ఎకరం ఎండిపోకుండా ఈరోజు నీరందిస్తారు ప్రతి గొలుసు చెరువు కట్టు అన్నీ కూడా నింపిన ఖ్యాతి వారి ఆశయాలకు అనుగుణంగా వారికి సలహాదారుగా ఉంటూ ఉద్యమంలో వారు అనుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసి చూపెట్టారు అదేవిధంగా వైద్యం విద్యను కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆనాటి నిజాం పరిపాలన ఉండే కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసిరని చెప్పేసి ఏదైతే అనుకున్నారో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన జైత్యాల జిల్లాకు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇచ్చి వైద్య విధానాన్ని కూడా
అందరికీ అందుబాటులో ఉండాలి పేదలకు వైద్యం అనేది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచన కనుగొన్న మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చి దాన్ని కూడా ఇంకా పటిష్టం చేయాలని మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఏ వృత్తిలో ఉన్నా, అధ్యాపక వృత్తిలో ఉన్నా, ఇటు ఉద్యమ నేపథ్యంలో ఉన్నా, దేంట్లో ఉన్నా కూడా ఒక నిబద్ధత, ఒక ప్రణాళికతో ముందుకెళ్లేవారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కల్లారాయి ఉండాలని వారికి కోరిక ఉండే తెలంగాణ సాధించిన తర్వాత, కానీ అది రాకముందే వారు మరణించడం చాలా బాధాకరం. 4 కోట్ల జనాల గుండెల్లో ఈరోజు వారు శిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఇప్పటికీ మర్చిపోలేము వారి ఆశయాలను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలందరినీ కూడా మనం అందరం కూడా కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి జయశంకర్ సార్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ.